good morning to all of you. i hope that you are doing well. this is me, syed shujaatullah. so today we will be learning about quantitative and qualitative tools of monetary policy. okay? so monetary policy, you know that it is formulated by rbi, money supply policy. let us discuss the first one in the quantitative tools. Quantitative tools. Let us discuss this first. Okay, then we will go one by one with all the quantitative tools. Okay, first one reserve ratios. Reserve ratios. Okay. Reserve ratios low rendu nine. Already, Madam Chushnam. Okay. CRR. ఎస్ఎల్ఆర్ జస్ట్ ఇన్ మై లాస్ట్ క్లాస్ ఒట్టిగా హెడ్డింగ్స్ రాసిన నేను ఎక్స్ప్లెయిన్ మాత్రం ఏం చేయలేదు రైట్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ మీన్స్ క్యాష్ రిజర్వ్ రేషియో అండి క్యాష్ రిజర్వ్ రేషియో ఓకే మళ్ళీ ఎస్ఎల్ఆర్ మీన్స్ స్టాచ్యుటరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్టాట్యుటరీ పదం ఉంది కదా అంటే లా ఉందని మాట దీ ఇక్కడ ఏదైనా మీరు బ్యాంక్ వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా ఇక్కడ చేసుకుంటే వాళ్ళకి మీద పెనల్టీస్ పడతాయి మీన్స్ ఇల్లీగల్ అయిపోతుంది మాట ఇది స్ట్రాటచరీ అని స్ట్రాటచరీ లిక్విడిటీ రేషియో స్ట్రాటచరీ లిక్విడిటీ రేషియో ఇంపార్టెంట్ హియర్ ఈజ్ యూ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ లిక్విడిటీ అంటే ఏంటి లిక్విడిటీ అంటే ఏంటి ఓకే బేసికలీ మనీ ఇన్ క్యాష్ ఎంత తిరుగుతుంది దాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ లిక్విడిటీ జనరల్ గా చెప్పాలంటే మానిటరీ పాలసీ లిక్విడిటీకే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుంది మళ్ళీ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తుంది లేకపోతే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది దట్ ఆల్ నథింగ్ మోర్ దాన్ దాట్ లిక్విడిటీ ఇస్ దాట్ వన్ ఓకే సో లిక్విడిటీ మీన్స్ ద మనీ ఇన్ సర్కులేషన్ ద ఫామ్ ఆఫ్ వాట్ క్యాష్ ఓకే ఇఫ్ ఐ టెల్ యూ వన్ క్వశ్చన్ హియర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ మోర్ లిక్విడ్

చెక్ క్యాష్ క్యాష్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ స్టూడెంట్స్ చెప్పాలి ఓకే సో మీరు ఏమంటారు సార్ క్యాష్ కదా సార్ అన్నిటికంటే ఎక్కువ లిక్విడిటీ ఎందుకంటే నేను క్యాష్ ఇచ్చి ఏదైనా కొనచ్చు ఐ క్యాన్ బై ఎనీథింగ్ అప్పటికప్పుడే అంతే అప్పటికప్పుడే దిస్ ఇస్ ఇంపార్టెంట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ అప్పటికప్పుడే నేను క్యాష్ ఇచ్చి ఏదైనా బై చేసుకోవచ్చు మూన్లో అయినా ప్రాపర్టీ కొనచ్చు ప్రాబ్లం లేదు కానీ నేను ఒక ఆటోమొబైల్ షోరూమ్కి పోయినా పోయి ఏమన్నా అంటే ఈ గోల్డ్ తీసుకున్నయ్యా గోల్డ్ తీసుకొని ఒక కార్ ఇవ్వండి అని చెప్పినా ఇస్తాడా నాకు ఇవ్వడు గోల్డ్ అంతా యాక్సెప్ట్ చేయడు అంటే అంత తొందరగా తీసుకోడు మరి అది అన్ని దానికి చేంజ్ చేసుకొని మళ్ళీ అవన్నీ కొంచెం టైం పడుతుంది అప్పుడుకప్పుడే అప్పుడే కొనలేరు ఆన్ స్పాట్ పేమెంట్ చేస్తే మీకు దొరకాలి దొరకాలి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ లిక్విడిటీ అది మీకు గోల్డ్తో రాదు మీరు ఇల్లు పేపర్స్ పెడితే కూడా రాదు మీరు చెక్ ఇస్తే కూడా రాదు కొంచెం తీసుకోవడానికి ఎవరైనా కొంచెం అప్రిహెన్షన్గా కొంచెం ఆలోచిస్తారు కానీ క్యాష్ ఇచ్చేస్తే అప్పటికప్పుడు మీకు ఆర్టికల్ మీ చేతిలో ఉంటుందండి ఓకే దట్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ వాట్ లిక్విడిటీ ఒకవేళ ఆర్డర్లో పెట్టుకోవాలంటే దీనికే మనం ఆర్డర్లో ఎట్లా పెట్టుకుంటాం ఓకే క్యాష్ ఫస్ట్ క్యాష్ ఫస్ట్ హయ్యెస్ట్ లిక్విడిటీ ఆర్డర్లో తర్వాత సార్ గోల్డ్ సార్ అప్పటికప్పుడే తీసుకుంటాం సార్ గోల్డ్ మరి ఎందుకు గోల్డ్కి వాల్యూ ఉంది మెటల్ వాల్యూ ఉంది ఎవరైనా తీసుకుంటాడు కానీ చెక్ ఇస్తే సార్ చెక్ గోల్డ్లో చెక్ చెక్ కూడా ఇవ్వచ్చు కదా సార్ ఫస్ట్ సెకండ్ పెట్టుకోవచ్చు కదా అంటే మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే చెక్ నడుస్తుంది లేకపోతే చెక్ అయినాడు నడుస్తుంది మీరు చెక్ ఇలా ఇష్యూ చేస్తారు అకౌంట్లో బ్యాలెన్స్ చూపిస్తారు చూడరా బయ నా అకౌంట్లో టూ ల్యాక్స్ రూపీస్ ఉన్నాయి నీకు ఒక టెన్ థౌజండ్ రూపీస్ చెక్ రాస్తున్నా వెళ్ళి తీసుకో టెన్షన్ పడకు అని మీరు అంటారు కానీ ఆయన ఇట్లా బ్యాంక్కి వెళ్తున్నాడు మీరు వచ్చి ఏం చేసినట్టే టూ ల్యాక్స్ మొత్తం తీసేసారు ఆయన చెక్ బాస్ బాన్స్ అయిపోయింది ఆయన ఎక్కడో మీరు ఎక్కడో వెళ్ళిపోతారు పారిపోతారు రైట్ ఆర్ రాంగ్ సో ఇవన్నీ కథలు ఉంటాయి కదండి అందుకే గోల్డ్కి ఇవన్నీ ఉండవు కదా గోల్డ్ ఇట్లా చూస్తే చాలు నైంటీ నైన్ క్యారెట్ ఉంది కదా ఆ సరే తీసుకో గంగాలో పో ఎక్కడైనా పో మనకు అవసరం ఎందుకంటే మనం ఎక్కడైనా దీనికి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో గోల్డ్ ఫస్ట్ సెకండ్ వస్తుందండి తర్వాత ఆబ్వియస్లీ చెక్కే తర్వాత ఇల్లు ఇల్లు పేపర్స్ హౌస్ పేపర్స్ ఓకే మళ్ళీ ఎందుకంటే టైం డ్యూరేషన్ కూడా మళ్ళీ సార్ మీరు అన్నట్టుగా చెక్ ఇస్తే ఆయన మొన్న మొత్తం చెక్ నుంచి డబ్బులు తీసేసి మళ్ళీ పారిపోతే దానికంటే బెటర్ హౌసింగ్ పేపర్ తీసుకోవచ్చు కదా సార్ అని మీరు అంటారేమో కానీ హౌసింగ్ పేపర్ తీసుకుంటే ఆయన ఒకవేళ ఆయన మీకు డబ్బులు పే చేయలేదంటే కూడా మీరు పొజిషన్ తీసుకోలేరు మీరు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండలేరు గవర్నమెంట్ మీకు ఆ రైట్ ఇవ్వాలి ఆయన ఇల్లుకి ఆయన ఇల్లులో ఉండడానికి ఆయన వాళ్ళకి ఇంటి నుంచి తరిమేయడానికి గవర్నమెంట్ ఏమి ఇవ్వాలి ఆ కోర్ట్స్ ఏమి ఇవ్వాలి అప్రూవ్ ఇవ్వాలి సో వాళ్ళకి మీరు తీయలేరు వాళ్ళ హోమ్ నుంచి మీరు పొజిషన్ తీసుకోలేరు మీరు వెళ్ళాలి కోర్టులో ఫైల్ చేయాలి కోర్టు ఆర్డర్ రావాలి అప్పుడు ఇవన్నీ కథలు ఉంటాయి ఓకే సో అందుకే మనం ఫోర్త్లో పెట్టుకున్నాం దీనికి హౌజింగ్ పేపర్స్కి ఓకే సో ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ మానిటరీ పాలసీ అండి లిక్విడిటీ 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 వస్తూ ఉంటుంది కానీ మనం మానిటరీ పాలసీలో మనం ఎలాంటి లిక్విడిటీ గురించి మాట్లాడడం ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ లిక్విడిటీ గురించి మాట్లాడదాం దట్ ఈస్ క్యాష్ దట్ ఈస్ వాట్ క్యాష్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓకే బిఫోర్ నోయింగ్ దిస్ టోటల్ కాన్సెప్ట్ యూ షుడ్ ఆల్సో నో నెట్ టైమ్ అండ్ డిమాండ్ లైబిలిటీస్ అంటే ఏంటి కూడా మీకు తెలవాలి నెట్ టైమ్ అండ్ డిమాండ్ లైబిలిటీస్ కూడా మీకు ఏంటి అండి తెలియాలి ఒక ఎ బ్యాంక్ బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ ఉంటాయా లేదండి ఎస్ఆర్ డిపాజిట్స్ ఉంటాయి ఓకే ఈ డిపాజిట్స్ ఎలా రెండు రకాలుగా ఉంటదండి వన్ ఈజ్ డిమాండ్ లయబిలిటీస్ అని చెప్తాం ఏమంటాం వన్ ఈస్ డిమాండ్ లయబిలిటీస్ అనదర్ వన్ ఈజ్ టైమ్ టైం లయబిలిటీస్ ఓకే డిమాండ్ లయబిలిటీస్ అంటే ఏంటి బ్యాంక్ బ్యాంక్లో మనం మనం డిపా డబ్బులు డిపాజిట్ చేస్తే వాళ్ళకు ఒక లయబిలిటీ ఉంటుంది వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏము ఏం రెస్పాన్సిబిలిటీ మన డబ్బులు మనకు ఇచ్చేయాలి అంతే అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఓకే సో ఈ రెస్పాన్సిబిలిటీ కూడా టైం ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం డివైడ్ అయిపోయింది డిమాండ్ లయబిలిటీ టైం లయబిలిటీ డిమాండ్ లయబిలిటీ అంటే మనం డబ్బులు డిమాండ్ చేస్తున్న చే చేసినప్పుడు వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేయాలి దట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏటీఎం ఆర్ నాట్ ఎస్ దట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ చెక్ ఆర్ నాట్ ఎస్ నేను చెక్ రాస్తే కూడా నా అకౌంట్లో డబ్బులు వస్తే నేను ఎవరి పేరు మీద చెక్ రాస్తా వాళ్ళకు డబ్బులు ఇచ్చేయాలి నేను డబ్బులు ఎప్పుడు డిమాండ్ చేస్తాను ఎప్పుడు నాకు కావాలి ఏ డేట్కి నేను చెక్ రిలీజ్ చేస్తాను బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి వితౌట్ ఎనీ ఎడు వితౌట్ ఎనీ అడు దాట్ ఈస్ కాల్డ్ యాజ్ డిమాండ్ లయబిలిటీస్ ఓకే ఏటీఎం లోకి ఏటీఎం కార్డు పెడితే చాలు డబ్బులు వచ్చేయాలి నా నాకు వచ్చేయాలి దట్ ఇస్ కాల వాట్ డిమాండ్ ఏంటి జనరలీ సేవింగ్స్ అకౌంట్స్ అండ్ కరెంట్ అకౌంట్కి ఇలాంటివి ఉంటాయండి సేవింగ్స్ అకౌంట్స్లో ఉన్న మన డబ్బులు కరెంట్ అకౌంట్లో ఉన్న మన డబ్బులు కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ వాళ్ళ కోసం సేవింగ్స్ అకౌంట్స్ అంటే మన కోసం ఏం లేదండి మనది బిజినెస్ వాళ్ళది అకౌంట్స్ వేరే వేరేగా ఉన్నాయి కాబట్టి వేరే వేరే నేచర్ వేరే వేరేగా ఉంది కాబట్టి మనం ఏంటి కన్జంప్షన్ కోసం చేసుకుంటాం అంటే తినడానికి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం సే తినడం సేవ్ చేయడం అంతే మనకు తినడం సేవ్ చేయడం దానికోసం మనం సేవింగ్ అకౌంట్స్ పెట్టుకుంటాం వీళ్ళు ఏం చేస్తారు కరెంట్ బిజినెస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకా ప్రాఫిట్స్ కోసం పెట్టుకుంటారు అంతే జస్ట్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరికి రెండు రూమ్స్ ఇచ్చినాం అంతే ఇల్లు మాత్రం అదే జస్ట్ నో దాట్ సపరేట్గా ఉంటే మంచిది కదా అని ఇంకేం లేదు సో కరెంట్ అకౌంట్ కొన్ని ఫెసిలిటీస్ వేరే వేరేగా ఉంటాయి దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అంటే సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి కరెంట్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దట్ ఈస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం డబ్బులు చాలా అవసరం పడిస్తే మనం జీరో బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు కానీ వన్ మంత్లో వాళ్ళు మళ్ళీ పెట్టేయాలి ఓకే మనం అంటే మినిమం బ్యాలెన్స్ పెయిన్ మెయింటైనే చేసుకోవాలి లేకపోతే మన మీద పెనల్టీ వస్తుంది ఒక దశ రూపాయలు బీస్ రూపాయ పడుతుంది ఓకే ఇంకా అవన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్లో మినిమం బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ మీద కూడా లేదు ఓకే ఆ జన్ ధన్ యోజనలో లేదు ఇవన్నీ ఓకే నో ఫ్రిల్స్ అకౌంట్ అంటారు అలాంటి అకౌంట్స్ ఏమంటారు నో ఫ్రిల్స్ అకౌంట్ నో ఫ్రిల్స్ అంటే నో మినిమం బ్యాలెన్స్ స్టూడెంట్స్ అకౌంట్ కూడా నో మినిమం బ్యాలెన్స్లోనే ఉంటుంది మేము ఎప్పుడో తీసుకున్నాం టూ థౌజండ్ సిక్స్లో స్టూడెంట్ అకౌంట్ అని అప్పుడు లాంచ్ అయింది స్కీమ్ ఓకే ఒక్క రూపాయి పెట్టకుండానే ఇచ్చిండ్రు అన్నీ ఫైన్ ఇంకేముంది దిస్ ఇస్ ఆర్ వాట్ డిమాండ్ లైబ్రిటీస్ వాట్ ఎల్స్ ఈస్ దే టైమ్ లైబిల్ టైమ్ లెబిటెడ్ జనరలీ మీరు విత్ ద నేమ్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ టైం లైబిలిటీస్ అంటే ఫిక్స్ డిపాజిట్స్ ఏంటండి టైం లైబలిటీస్ అంటే ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇవాళ నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా సరే వన్ మంత్ తర్వాతనే నేను వన్ మంత్ మెచ్యూరిటీ వన్ మంత్ తర్వాతనే ఐ కెన్ గెట్ ఇట్ లేకపోతే వన్ ఇయర్ తర్వాతనే ఐ కెన్ గెట్ ఇట్ అదర్వైజ్ ఇష్టం వచ్చినాక నాకు నేను కావాలంటే మనకు పెనల్టీ పడుతుంది అంటే డబ్బులు నాకు ఎక్కువ రావు డబ్బులు పోతాయి సో జనరల్గా ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి టైం బాండ్ టైంతో బాయిండ్గా ఉంది మెచ్యూరిటీ అయిన తర్వాతనే మీకు డబ్బులు వస్తాయి ఓకే ఫిక్స్డ్ డిపాజిట్ నా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది మన మానిటరీ పాలసీ పాలసీ నెట్ టైం అండ్ డిమాండ్ లయబిలిటీస్ నెట్ ఎన్టీడిఎల్ నెట్ టైం అండ్ డిమాండ్ లయబిలిటీస్ ఓకే సో ఈ నెట్ టైం అండ్ డిమాండ్ లయబిలిటీస్ అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్లో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్లో ఒక బ్యాంక్కి నెట్ టైమ్ అండ్ డిమాండ్ లయబిలిటీస్ ఎంత ఉంది ఎంత ఉంది ఓకే ఆ అమౌంట్లో సగం అమౌంట్ సిఆర్ఆర్లో వెళ్ళిపోవాలి సగం అమౌంట్ ఎస్ఎల్ఆర్లో వెళ్ళిపోవాలి సగం అమౌంట్ సిఆర్ఆర్లో వెళ్ళిపోవాలి సగం సగం అమౌంట్ ఎస్ఎల్ఆర్లో వెళ్ళిపోవాలి ఓకే ఎన్టీడీఎల్ నుంచి కొంచెం సగంగా సగం తీసేయాలి సిఆర్ఆర్కి తీసేయాలి ఇంకా ఎస్ ఎస్ఎల్ఆర్కి కొంచెం డబ్బులు తీసేయాలి నెట్ టైం అండ్ డిమాండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బ్యాంక్ ఫిఫ్టీన్ డేస్కి క్యాలిక్యులేట్ చేయాలి సపోజ్ ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళకి జనరల్గా టైమ్ లయబిలిటీస్ డిమాండ్ లయబిలిటీస్ జనాలు ఒక హండ్రెడ్ క్రోర్ జనరల్గా అడుగుతారు ఎంత అడుతారు ఫిఫ్టీన్ డేస్లో మినిమం వాళ్ళ బ్యాంక్ నుంచి ఎఫ్డీస్ మెచ్యూర్ అయిన తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంకా డైలీ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు డిమాండ్ లైబ్రిటీస్లో సేవింగ్స్ అకౌంట్లో లేకపోతే కరెంట్ అకౌంట్లో లేకపోతే ఎఫ్డి అకౌంట్లో ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్లో డేట్ సపోజ్ ఆన్ అని యావరేజ్గా వాళ్ళ లయబిలిటీస్ ఎన్ని ఎంత ఉన్నాయి అంటే ఇవ్వడం ఓకే అంటే జనరల్గా అంత ట్రాన్సాక్షన్ అవుతుంది అంత అంటే పాపులేషన్ అంత డబ్బులు కావాలని చెప్తుంది ఆ ఫిఫ్టీన్ డేస్లో ఎంత అనుకోండి హండ్రెడ్ కరోడ్స్ ఓకే అందుకే అని రాసినాం మనం రేషియో అంటే దానికి అర్థం ఏంది ఏదైనా హోల్సమ్ ఉంటే దానిలో సంథింగ్ ఓకే అంటే టూ ఆస్పెక్ట్స్ విల్ బి దేర్ ఎప్పుడైనా రేషియో అయినా సరే ఓకే అపాన్ అంటారు ఓకే సంథింగ్ అపాన్ సంథింగ్ సంథింగ్ అపాన్ సంథింగ్ దట్ ఈస్ కాల్ యాజ్ వాట్ రేషియో సో మనం క్యాష్ రిజర్వ్ రేషియో చెప్తున్నప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో చెప్తున్నప్పుడు మనం అండ్ స్టాచ్యుచరీ లిక్విడిటీ రేషియో చెప్తున్నప్పుడు ఈ రెండు సంథింగ్ అపాన్ సంథింగ్ కదా ఆ సంథింగ్ ఏముంది దట్ ఈస్ నెట్ టైమ్ అండ్ డిమాండ్ లయబ్రిటీస్ ఈస్ సంథింగ్ అండి నెట్ టైమ్ అండ్ డిమాండ్ లయబ్రిటీస్ ఆర్ సంథింగ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒక బ్యాంక్కి ఒక ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకి ఎంత టైం లయబిలిటీస్ వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి జనరల్గా ఎంత డిమాండ్ లయబిలిటీస్ ఇవ్వాలి జనరల్గా అది చూసుకోవాలి ఫస్ట్ సో లెట్ సపోజ్ అది హండ్రెడ్ క్రోర్స్ అనుకోండి ఓకే హండ్రెడ్ క్రోర్స్లో ఫోర్ పర్సెంట్ ఎస్ సిఆర్ఆర్ తీసేయాలి అండ్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ తీసేయాలండి ఓకే ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్ తీసేయాలి ఓకే సో దే కెనాట్ వాళ్ళ దగ్గర హండ్రెడ్ క్రోర్ రూపీస్ ఉంటే వాళ్ళ దగ్గర హండ్రెడ్ క్రోర్ రూపీస్ ఉంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర మొత్తం డబ్బులు వాళ్ళు లోన్లో ఇవ్వలేరు దే కెనాట్ గివ్ నో బికాస్ వాళ్ళకి సిఆర్ఆర్లో ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్లో ఎయిట్ పర్సెంట్ తీసేయాలి ఈ మొత్తం నెట్ టైం అండ్ డిమాండ్ లయబిలిటీస్ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఓకే వాళ్ళు లోన్ దీని అంటే ఉన్న డబ్బుల నుంచి లోన్ ఎంతమందికి ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారంటే మొత్తం అమౌంట్ ఇవ్వరు ఓకే ఫోర్ పర్సెంట్ అండ్ ఎయిట్ పర్సెంట్ తీసేయాలి అందుకే సంథింగ్ అపాన్ సంథింగ్ అని చెప్పిన దిస్ ఇస్ సంథింగ్ ఆన్ అపాన్ ఈ ఫోర్ పర్సెంట్ మరి దిస్ ఇస్ సంథింగ్ అపాన్ దిస్ ఓకే నా క్వశ్చన్ ఇయర్ ఈజ్ బ్యాంక్ నాకు ఒక బ్యాంక్ ఉంది ఆ బ్యాంక్లో నాకు మీరు అందరు వచ్చిండ్రు సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసిండు నా దగ్గర డబ్బులు వచ్చినాయి నేను మీకు ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి బ్యాంక్ ఒక డీ రిజర్వ్డ్ సెక్టార్ కాదు రిజర్వ్ సెక్టార్ కాదు ఇది ఆల్రెడీ డీ రిజర్వ్ అయిపోయింది డీ రిజర్వ్డ్ అంటే ఏంటి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఓపెన్ చేస్తారంటే ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు మన కంట్రీలో ఫైవ్ హండ్రెడ్ కరోడ్ చూపించాలి ఓకే వెల్త్ నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి ప్రాపర్టీ ఉంది ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ కరో రూపీస్ ఆఫ్ మీరు డబ్బులు గవర్నమెంట్కి చూపిస్తే గవర్నమెంట్ మీకు లైసెన్స్ ఇచ్చేస్తుంది మీరు మంచిగా ఒక టీ వన్ బ్యాంక్ లేకపోతే ఒక షుజా డైమండ్ బ్యాంక్ అని పెట్టుకోవచ్చు ఓకే సో నేను డైమండ్ బ్యాంక్ అని మన అశోక్ నగర్ చౌరాస్లో చౌరస్తాలో పెట్టుకున్నాను పట్టు పెట్టుకున్న తర్వాత మీరు అందరూ నాకు చాలా మంచిగా చూసుకుంటారు కదా మీరు ఏం చేసిండ్రు అరే సార్ది బ్యాంక్ ఉంది సార్ది బ్యాంక్ ఉందని మీరు అందరూ వచ్చిండ్రు ఫైవ్ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ మీరు అందరూ డిపాజిట్ చేసుకున్నారు నేనేమన్నా మీకు అందరికీ ఓకే మీరు టెన్ థౌజండ్ ఇవ్వండి ఒక వన్ ఇయర్ తర్వాత టూ థౌజండ్ ఇస్తాను అని చెప్పిన ఎంత ఇస్తా అని చెప్పినా టూ థౌసండ్ టెన్ థౌసండ్ టూ థౌసండ్ ఎంత అండి ట్వంటీ పర్సెంట్ ఇస్తా అన్న సో మీరు ఏమో అందరూ ఏమనుకున్నారు అరే సార్ ఎక్కువనే ఇస్తున్నారు కదా సార్ మనం ఎస్బీఐలో టెన్ థౌసండ్ పెడితే మనకు సెవెన్ పర్సెంటే వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ ఓకే ఫిక్స్ డిపాజిట్లో మరి వేరే దగ్గర పెడితే సిక్స్ పర్సెంట్ వస్తుంది ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం మనకు దొరుకుతుంది సార్ ట్వంటీ పర్సెంట్ ఇస్తా అంటున్నారు టెన్ థౌసండ్కి టూ థౌసండ్ ఎక్కువ ఇస్తా ఇస్తా అంటున్నారు వన్ ఇయర్ తర్వాత సార్ దగ్గరే పోయి అన్ని డబ్బులు పెడుతున్నాయి అని మీరు అందరూ వచ్చిండ్రు నా బ్యాంక్లో మొత్తం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసారు మో డబ్బులు నేను ఏం చేయాలి ట్వంటీ పర్సెంట్ మీకు నేను అని ట్వంటీ పర్సెంట్ మీకు నేను ఇస్తా అని ప్రామిస్ చేస్తున్నప్పుడు నేను లోన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఇవ్వాలా లేదా ఎస్ ఇవ్వాలి సో నా దగ్గర మీరు మీరు ఇచ్చిన డి డిపాజిట్స్కి నేనేం చేసిన అంటే కావాల్సిన వాళ్ళకి లోన్లు ఇచ్చిన కావాల్సిన వాళ్ళకి లోన్లు ఇచ్చిన లోన్ ఎంత ఎంత ఇంట్రెస్ట్ లోట్లో ఇచ్చినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ మీరు తీసుకుంటారు ఫైవ్ పర్సెంట్ నేను కూడా బతకాలి కదా అన్నీ చేసి సో నా సర్వైవల్ కోసం ఫైవ్ పర్సెంట్ నేను ఎక్కువ పెట్టుకున్నా ప్రాఫిట్స్ రైట్ సో హియర్ వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మనం నడుస్తున్నాం ఇక్కడ కానీ ఇప్పుడు లోన్ ఇవ్వడం ఎవరు నేను లోన్ ఇవ్వాలి అప్పుడు అందరూ వచ్చిండ్రు ఎవరెవరు వచ్చిండ్రు ఒక రిక్షా అయినా వచ్చిండ్రు ఒక ఆటో అయినా వచ్చిండ్రు ఒక కార్ అయినా వచ్చిండ్రు ఒక ఓలా ఊబర్ అయినా వచ్చిండ్రు ఒక కిరాణా షాప్ అయినా వచ్చిండ్రు ఒక ఐటీ పీపుల్ వచ్చిండ్రు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక డాక్టర్ అందరు వచ్చిండ్రు నేను నేనేం చేసినా అంటే వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయా లేవా వీళ్ళది ఇంకా మంచిగా ఉందా లేదా ఇవన్నీ నేను చూసుకోలేదు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా అడిగిండు వాళ్ళు కూడా అడిగిండు వీళ్ళు కూడా అడిగిండు చాలా మంది అడిగిండ్రు అందరికీ ఇచ్చుకుంటూ పోయినా ఇచ్చుకుంటూ పోయినా ఏం చేసినా అంటే అందరూ ఠకాజని చేసేసిండు నాకు డబ్బులే వాళ్ళు పే చేయలేదు దానివల్ల ఏమైందంటే మీరు నాకు ఇచ్చిన డబ్బులు మొత్తం పోయినాయి నేనేం చేసినా అంటే మొత్తం సర్దుకొని పారిపోయినా ఓకే దట్ ఇస్ కాల్ ఇస్ వాట్ బ్యాంక్ రన్ అంటారు అంటే బ్యాంక్ పారిపోయింది అనమాట బ్యాంక్ పారిపోయింది బ్యాంక్ రన్ అంటారు ఓకే సో ఎప్పుడైనా బ్యాంక్లో ఉన్న వాళ్ళు మంచిగా లేరు మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు మంచి ప్రొఫెషన్స్ లేరు వాళ్ళకి లోన్ ఎవరికి ఇవ్వాలి తెలియదు వాళ్ళు ప్రాపర్ స్క్రూటినీ చేయట్లేదు వాళ్ళు శాలరీస్ స్లిప్స్ అడగట్లేదు వాళ్ళు ఇంటికి ఇంటి దగ్గర వచ్చి వాళ్ళు మంచిగా దర్యాప్తు చేయట్లేదు ఇవన్నీ చేయట్లేదు అంటే ఏమవుతుందంటే మన ఉన్న డబ్బులు వాళ్ళ దగ్గర రిస్కీగా అయిపోతాయి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు రావాలైతే వాళ్ళు చేయి లేపేసి ఏం చేస్తారంటే మా దగ్గర ఏమీ లేవు తీసుకోండి అని అంటారు ఓకే మా డబ్బులు పోయినాయి పోయినాయి ఇంకా గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు అప్పుడు ఓకే రిమెంబర్ దిస్ పాయింట్ గవర్నమెంట్ మనకు డబ్బులు ఒకవేళ బ్యాంక్ పారిపోతే అది మన ఎస్బీఐ బ్యాంక్ అయినా పారిపోతే లేకపోతే యాక్సిస్ బ్యాంక్ అయినా పారిపోతే గవర్నమెంట్ మనకు డబ్బులు ఇవ్వదు గుర్తుపెట్టాయి టెన్ లాక్స్ అయినా బ్యాంక్లో పెట్టుకుంటే ఓకే ఒకవేళ బ్యాంక్ ఇట్లా మిస్ మేనేజ్మెంట్ అయిపోయి వాళ్ళు పారిపోతే ఎవ్వరు ఏం చేయలేరు మీకు ఒక్క డబ్బులు కూడా రావు గవర్నమెంట్ అటు ఇటు చేసి ఒక టూ ల్యాక్స్ వన్ ల్యాక్ అలా ఒక మనకు దానం ఇచ్చేస్తుంది కానీ దానికంటే ఒక అందరి డబ్బులు ఇవ్వదు ఓకే గుర్తుపెట్టుకోండి సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు సపోజ్ అట్లానే నేను ఏం చేసినా అంటే మొత్తం డబ్బులు మీరు తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఎవరు పే చేయట్లేదు నేను పారిపోయినా మీరు పారి నేను పారిపోతే మీరందరూ ఏం చేస్తారు అశోక్ నగర్లో మొత్తం హుల్లా హుల్లా చేస్తారు ఓకే ఈ సుజాత్ సార్ డౌన్ 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 చెప్తారు అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సెస్ మొత్తం ఆపుతారు ఆ రోడ్ మీద కూర్చుంటారు ఇవన్నీ చేస్తారు సో సొసైటీలో కొంచెం డిసార్డర్ అయిపోతుంది ఏమైతుంది డిసార్డర్ అయిపోతుంది అనమాట అంటే సొసైటీ మంచిగా నడవట్లేదు షాప్స్ అన్నీ మూసేస్తున్నారు మెడికల్ షాప్స్ అన్నీ తగలబెట్టేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసిండు లా మొత్తం బ్రేక్ చేస్తున్నారు ఆర్డర్లో ఉన్న సొసైటీకి డిసార్డర్ చేసి మంచిగా తిరుగుతున్నారు అశోక్ నగర్లో ఓకే సో అలాంటి అవ్వదంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే సరే ఎంత డబ్బులు పోయినాయి మీరు ఇంత డబ్బులు పోయినాయి కదా అందరికీ ఒక టెన్ పర్సెంట్ ఇస్తామని అలా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే టెన్ పర్సెంట్ ఇస్తుంది టెన్ పర్సెంట్ అలా ఇస్తుంది అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకంటే సడన్గా బ్యాంక్ పారిపోతే సపోజ్ ఒక టెన్ డేస్ నుంచి బ్యాంక్ ఓపెన్ అవ్వట్లేదంటే ఏం దానికి అర్థమైంది పోయిందని వాటి బ్యాంక్ టెన్ డేస్ నుంచి బ్యాంక్ ఓపెన్ అవ్వట్లేదంటే బ్యాంక్ మాట అప్పుడు మీరు అక్కడ డైలీ 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 వచ్చి ఆ గేట్ దగ్గర కూర్చుంటారు కదా ఒక రోజు టెన్ మెంబర్స్ ఉంటారు మళ్ళీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు మళ్ళీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మళ్ళీ థౌజండ్ మెంబర్స్ ఉంటారు మళ్ళీ టీవీ వన్ వాళ్ళు వస్తారు మళ్ళీ ఈటీ వాళ్ళు వస్తారు ఏమైందండి ఏమైందండి ఏమైందని పెడతారు అన్నీ బయటికి వస్తాయి మళ్ళీ ఒక కమిటీ వేస్తారు అవన్నీ వేస్తారు రైట్ ఆ రాంగ్ కానీ మీకు అక్కడ నుంచి డిస్పస్ చేయాలి ఎట్లా చేసిపోయి పీస్ఫుల్గా డిస్పస్ చేయాలి అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తారంటే ఏం టెన్షన్ పడకండి మీ అకౌంట్లో మేము టెన్ పర్సెంట్ వేస్తున్నాం వాళ్ళ మొత్తం డబ్బులు అక్కడ నుంచి వాళ్ళు మేము తీసుకొస్తామని ఆ డిసార్డర్ ఆ మొత్తం వ్యాండలైజేషన్ ఈ తగల పెట్టడం ఇవన్నీ అవ్వద అవ్వద్దని వాళ్ళు ఏం చేస్తారని కొంచెం మనకు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించేస్తారు నాకు క్వశ్చన్ ఇయర్ ఈస్ ఈ డబ్బులు ఎక్కడ నుంచి వేసినాయి వాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి వస్తాయండి ఇక్కడ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఇప్పుడు నేను సిజాద్ బ్యాంక్ కదా నాది బ్యాంక్ ఉంది కదా అందరూ డబ్బులు పెట్టిండు మొత్తం కలిపి నా దగ్గర హండ్రెడ్ క్రోర్స్ అయింది హండ్రెడ్ క్రోర్స్ అయితే ఆర్బీఐ నాకు ఏం చెప్పిందంటే అయ్యా మీరు హండ్రెడ్ క్రోర్ లోన్లో ఇవ్వద్దు ఎందుకంటే రేపు మీరు పారిపోతే నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి జనాలకి కొంచెం ఎంతో కొంచెం ఇచ్చి నేను కామ్గా చేసుకోవడానికి డబ్బులు కావాలి నాకు అని ఆర్బీఐ చెప్తుంది అవును సార్ సరే మీరు ఇష్టం సార్ నేను అట్లా పారిపోను అంటే అన్ని కథలు వద్దు ఈ డబ్బులు పెట్టానని చెప్తుంది గవర్నమెంట్ ఆర్బీఐ ఆర్బీఐ ఏం చేస్తుంది ఓకే ఫోర్ పర్సెంట్ సిఆర్ఆర్లో తీస్తుంది ఓకే ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ఆర్లో అంటే ఫోర్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చేయండి ఆర్బీఐ ఏం చెప్తుంది ఫోర్ పర్సెంట్ నాకు ఇచ్చేయండి అంటే హండ్రెడ్ కోర్స్ నుంచి లో ఫోర్ క్రోర్ నేను ఎవరికి ఇచ్చేయాలి ఆర్బీఐకి ఇచ్చేయాలి ఆర్బీఐకి ఫోర్ క్రోర్ ఇచ్చిన తర్వాత అదే టూ హండ్రెడ్ క్రోర్స్ ఉంటే ఎయిట్ కరోడ్స్ అనమాట అదే ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటే సిక్స్టీన్ కోర్స్ ఇవ్వాలి అప్పుడు నేను అట్లా పారిపోతే ఆ డబ్బులు మనకు అందరికీ కొంచెం కొంచెం పంచి వాళ్ళు మనకు ఇంటికి పంపించేస్తారు మళ్ళీ చూస్తాం మళ్ళీ చూస్తామని మెల్ల మెల్లగా రిలీజ్ చేసి 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 ఆ మొత్తం క్లియర్ చేస్తారు ఓకే ఆ ఫోర్ పర్సెంట్ కూడా చాలా తక్కువ అని ఆర్బీఐ మళ్ళీ ఆలోచించింది అరే ఇది ఫోర్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉంది కదా అందరికీ మనం డబ్బులు ఇవ్వలేం ఆ డబ్బులు తక్కువ అయితే ఎట్లా అని గవర్నమెంట్ ఆర్బీఐ మళ్ళీ ఇంకొక స్టెప్ తీసుకువచ్చింది అదేంటి స్ట్రాట్యుచరీ లిక్విడిటీ రేషియో అండి దీనిలో కూడా ఎయిట్ పర్సెంట్ పెట్టాలి దీనిలో కూడా ఎయిట్ పర్సెంట్ అంటే సిఆర్ఆర్ వాళ్ళకి ఇచ్చేయాలి ఆర్బీఐకి అంటే ట్రాన్స్ఫర్ చేసేయాలి ఎస్ఎల్ఆర్ అంటే లోన్లో మనం దీనికి లోన్లు ఇవ్వలేం ఎస్ఎల్ఆర్లో ఉన్న ఈ ఎయిట్ పర్సెంట్ ఏం చేయాలంటే మనం మన బ్యాంక్లో నేను బ్యాంక్లో పెట్టుకోవాలి క్యాష్ లాగా అయినా పెట్టుకోవాలి దాంతో గోల్డ్ కొని అయినా పెట్టుకోవాలి లేకపోతే గవర్నమెంట్ బాండ్స్ అయినా కొని అయినా పెట్టుకోవాలి కానీ ఆ డబ్బులు కూడా నేను లోన్లో ఇవ్వలేను ఆ ఫోర్ పర్సెంట్ ఇది ఎయిట్ పర్సెంట్ ఈ రెండు కలిపి సరే ఎయిట్ అండ్ ఫోర్ ట్వెల్వ్ క్రోడ్స్ ఒకవేళ ఆయన పారిపోతే కూడా ఈ డబ్బులు మనకు సరిపోతాయి మనం అందరికీ పంచవచ్చు కొంచెం టెన్ 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 పర్సెంట్ అందరికీ ఇవ్వచ్చు ఈ సొసైటీలో వ్యాండలైజేషన్ తగల పెట్టడం ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు అని ఆర్బీఐ అట్లా ఆలోచించుకున్నది ఓకే సో బేసికల్లీ ఈ బ్యాంక్ పారిపోదని ఓకే బ్యాంక్ మొత్తం బ్యాంక్ బ్యాంక్రప్ట్ బ్యాంక్ అంటే ఏంటి బ్యాంక్ అంటే ఈ పర్స బ్యాంక్ అంటే బ్యాంక్ వాళ్ళ ఎక్స్పెన్సెస్కి మీట్ అవ్వలేదు బ్యాంక్కి ఉన్న ఎక్స్పెన్సెస్కి బ్యాంక్ రెవెన్యూస్తో మీట్ అవ్వట్లేదు నాకు ఉన్నది వన్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కానీ నాకు లోన్లో వస్తుంది డబ్బులు పే చేసిన వాళ్ళు టూ ల్యాక్సే పే చేస్తున్నారు మళ్ళీ త్రీ ల్యాక్స్ నేను అటు ఇటు చేసి మళ్ళీ త్రీ ల్యాక్స్ నేను అడ్జస్ట్ చేసుకున్నా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఫైవ్ ల్యాక్స్ నా ఖర్చులు ఉన్నాయి నాకు వచ్చినాయి టూ ల్యాక్సే వచ్చినాయి అందరు ఎందుకంటే నేను అందరికి ఇచ్చేసిన కదా రిక్షానేకి ఇచ్చేసినా నా ఫ్రెండ్కి ఇచ్చేసిన నా రిలేటివ్ ఇచ్చేసినా మా బాబాయ్యకి మా మామయ్యకి ఇచ్చేసిన నేను అందరికీ ఇచ్చేసిన వాళ్ళు ఏమన్నారు ఇస్తాం రాబాయి ఇస్తాం రాబాయి అన్నారు అందరు లాస్ట్లో ఒక హ్యాండ్ ఇచ్చిండ్రు అంతే కదా సో ఇలాంటి స్క్రూటీని లేకుండా ఇవ్వడం ఇలాంటి ఫ్రెండ్స్కి అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మీ ఏం చేసి జనాల జనాలు డబ్బులు మొత్తం మిస్మేనేజ్ చేసుకొని మీరు అందరికీ మీరైనా మీరు కూడా అట్లనే చేస్తారు ఓకే నా బ్యాంక్ ఉంటే నేను ఏం చేస్తాను అంటే మా అన్నయ్యకి లోన్ ఇస్తాను నా అన్నయ్యకి ఏం చెప్తా అంటే సరే అన్నయ్య నువ్వు తీసుకోను నువ్వు నేను అన్నీ చూసుకుంటా అని చెప్తాను ఓకే సో అట్లానే ఏంటంటే ఇలా ప్రైవేట్ బ్యాంక్స్కి ఇవన్నీ జరుగుతాయి అట్లీస్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్లో కొంచెం మనకు స్క్రూటనీ ఉంటుంది కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఇవన్నీ మేనేజర్స్ బ్యాంక్ మేనేజర్ ఎట్లా చేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళకి లోన్ దొరికిపోతుందండి ఓకే టెన్షన్ ఏం లేదు మనకే మిడిల్ క్లాస్ వాళ్ళకి చదవిస్తారు ఇల్లు ఫైన్ నా కొంచెం మనం స్టోరీ మొత్తం విన్నాం కొంచెం మనం ఎగ్జామ్లో ఏం రాయాలి అది కూడా నేర్చుకోవాలి కదా నేర్చుకుందాం అది కూడా ఇవన్నీ రాయలేం ఎలాగైనా కానీ అది స్టోరీ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఉంది సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ఎంత పర్సంటేజ్ మన ఉన్న డిపాజిట్స్ లో నెట్ టైమ్ అండ్ డిమాండ్ లెబిలిటీస్ లో నెట్ టైం అండ్ డిమాండ్ లెబిలిటీస్ లో హౌ మచ్ పర్సంటేజ్ తీసేయాలి అకార్డింగ్ టు లైక్ ఇవాళ ట్వంటీ సెకండ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అండి అండింగ్ టు దిస్ డేట్ ఆర్బిఐ వెబ్సైట్ లో మీరు ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ రేట్స్ రాసి ఉంటుంది ఓకే సో సిఆర్ఆర్ ఫోర్ పర్సెంట్ మనం తీసేయాలి అంటే అండ్ ఎస్ఎల్ఆర్లో ఎయిట్ పర్సెంట్ తీసేయాలి నవ్ ద క్వశ్చన్ ఇయర్ ఇస్ వాట్ ఈస్ సిఆర్ఆర్ ది అమౌంట్ ఆఫ్ మనీ ది అమౌంట్ ఆఫ్ మనీ ది ద అమౌంట్ ఆఫ్ మనీ the bank has to keep with rbi rbi ki transfer cheyali okay what is this slr emundi the amount of money the bank has to keep with it itself

బాండ్స్ తీసుకోవచ్చు ఆ కంపెనీస్ బాండ్స్ తీసుకోవచ్చు అని అట్లా అని మాట ఆర్ ఆర్ సో దట్ ఈస్ కాలేజ్ బట్ ఆర్బీఐ ఎలాంటి ఆర్గనైజేషన్లో బాండ్స్ మీరు కొనొచ్చు ఆ లిస్ట్ కూడా మీకు ఇస్తుంది ఆ లిస్ట్లోనే చేసి వేసుకోవాలి మీరు లేకపోతే ఏమవుతుందంటే నా అన్నయ్య ఒక తుత్తు ఒక జిఎస్టీ ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు కంపెనీ స్టార్ట్ చేసి ఏమంటే నా బ్యాంక్ కదా నేను ఏం చేస్తా అంటే నా అన్నయ్య ఇప్పుడే మొన్ననే కదా ఆయన స్టార్ట్ చేసిండు ఆయనకి డబ్బులు కావాలని ఒక అప్లికేషన్ రాయన్నయ్య అని చెప్తా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ రాస్తారు నాకు ఒక కొంచెం డబ్బులు కావాలి ఇప్పుడే స్టార్ట్ అయింది నా బిజినెస్ అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకొని నా అన్నయ్యకి డబ్బులు ఇస్తాను ఓకే చూడండి ఎంత మంచిగా నేను నా అన్నయ్యకి పైకి తీసుకు డబ్బులు ఇమ్మి డబ్బులు మంచిగా ఇట్లా రొటేట్ చేసుకొని అందరికీ డబ్బులు ఇచ్చుకొని నేను హ్యాపీగా అక్కడ మంచి ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వను ఓకే డాక్టర్స్కి ఇవ్వను ఐటీ ఇంజనీర్స్కి ఇవ్వను ఇట్లా ఇచ్చేస్తా ఇట్టి ఏమేమి చేస్తా అంటే హోటల్ నడిపి అన్నా నువ్వు నడిపి చూసుకుందాం తర్వాత అని చెప్తా మళ్ళీ మీరు పే చేయలేదంటే ఆయన దగ్గర ఏం లేదు ఆయన మొత్తం రాంగ్ రాంగ్గా ఇచ్చిండు నాకు అన్నీ అని చెప్పి వాళ్ళ హోటల్ ఉంది కదా హోటల్ అమ్మేద్దామని అలా డిసైడ్ చేసుకొని హోటల్ అమ్మేస్తాను హోటల్ అమ్మేస్తే నాకు వచ్చిన ఆయనకి ఇచ్చిన టూ క్రౌర్స్ నాకు వన్ క్రౌర్ కూడా రాదు మళ్ళీ ఇంకో ఇంకొక ఆయనకి పట్టుకుంటా ఓకే మరి నా కజిన్కి అట్లానే లోన్ ఇస్తాను ఆ కజిన్కి లోన్ ఇచ్చి మళ్ళీ నువ్వు కూడా స్టార్ట్ చేయలేకపోయి ఒక హోటల్ అని చెప్తా ఆ హోటల్ నా అన్నయ్యకి మళ్ళీ పెడతా ఓకే పేరు మాత్రం నా కజిన్దే ఉంటుంది కానీ నడిపించడం నా అన్నయ్య నడిపిస్తాడు ఇంకొక ఫ్రీ లోన్ అనమాట మళ్ళీ ఫ్రీ డబ్బులు అనమాట అంటే అన్నయ్య నువ్వు చేస్తుండు బిజినెస్ పోతే పోని నేను చూసుకుంటా కదా అని ఇవన్నీ రైట్ సో ఇష్టం వచ్చేది అందుకే ఎవరికి పడితే ఏ ఆర్గనైజేషన్కి పడితే ఆర్గనైజేషన్ బాండ్స్ మీరు కొనలేరు ఆర్బిఐ అప్రూవ్ చేసిన బాండ్సే కొనాలి దీంతో ఏమైందంటే ఇలాంటి అన్ప్రొఫెషనల్ అలాంటి అన్స్కిల్ పీపుల్కి లోన్ ఇవ్వలేము మనం ఆ బాండ్స్ కొనలేం మనం సో మనం మంచిగా డాక్టర్ రెడ్డిస్ విప్రో టీసీఎస్ డాబూర్ ఆముల్ హోండా యూండై కయా ఎంజీ వాళ్ళకి ఇస్తాం అంటే వాళ్ళు మంచి కంపెనీస్ కదా అక్కడ పోతే డబ్బు అక్కడ వాళ్ళ బౌండ్ కొంటే కూడా పర్వాలేదు మంచిగా వచ్చేస్తాయనమాట అదే బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్ దే ఓకే సో ఆ సిఆర్ఆర్లో ఆర్బిఐ దగ్గర మనం డబ్బులు పెట్టుకోవాల్సిందే ఓకే ట్రాన్స్ఫర్ చేసేయాలి పంపించేయాలి ఓకే ఎస్ఎల్ఆర్లో బ్యాంక్ క్యాన్ కీప్ ఇట్ విత్ సెల్ బ్యాంక్ పెట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ అంటే ఏంటి

ఓకే అండి ఫైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏముందంటే ఇది కామన్ ఫీచర్ ఇది కామన్ ఫీచర్ సిఆర్లలో ఎస్ఎల్ఆర్లో ఉన్న డబ్బులో ఎవరికి ఇవ్వలేం ఓకే లోన్లో మనం నడిపించలేం ఓకే కానీ సిఆర్ఆర్ సిఆర్ఆర్లో ఓకే బ్యాంక్కి బ్యాంక్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తుంది కదా ఒక్క రూపాయి కూడా వీళ్ళకి రాదు నో ఇంక్రిమెంట్ నో ఇంక్రిమెంట్ సిఆర్ఆర్లో ఒట్టిగా మనం నా దగ్గర హండ్రెడ్ కోర్స్ ఉన్నాయి కదా ఫోర్ క్రోడ్స్ ఆర్బీఐకి ఇచ్చేయాలి ఫోర్ క్ర ఇచ్చేసి ఆర్బీఐ ఒట్టిగా పెట్టుకుంటుంది మనకు ఒక్క రూపాయి కూడా అయిపోదు నో ఇంక్రిమెంట్ ఆన్ దట్ ఫోర్ క్రోర్స్ అంటే నా ఎసెట్స్ ఏమున్నాయి నా ఎసెట్స్ అది లోన్లో ఇస్తే నాకు ఎక్కువ డబ్బులు వచ్చేది కానీ ఆర్బీఐ పెట్టుకున్నది అని నా దగ్గర ఎక్కువ డబ్బులు కూడా రావట్లేదు దట్స్ వై ఇట్ ఈస్ వాట్ డెట్ ఎసెట్స్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్ యాజ్ వాట్ డెట్ ఎసెట్స్ సిఆర్ఆర్లో ఉన్న డబ్బులు నో ఇంక్రిమెంట్ ఆన్ దట్ మనీ ఇట్ ఈస్ జనరల్ సోట్ ఇస్ కాల్ వాట్ డెట్ ఎస్ఎల్ఫ్ కానీ ఎస్ఎల్ఆర్లో ఆర్బీఐ పెట్టుకోదు కదా ఆర్బిఐ దగ్గర సో ఆర్బిఐ విల్ కీప్ ఇట్ విత్ ఎస్ఎల్ఆర్ విత్ విత్ దెమ్ సెల్ఫ్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ విల్ కీప్ విత్ దమ్ సెల్ఫ్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ విల్ కీప్ విత్ దమ్ సెల్ఫ్ అండ్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ జనరల్గా వాళ్ళు గోల్డ్ కొంటారు గోల్డ్ వాళ్ళకి ఇంక్రిమెంట్ రావచ్చు లేకపోతే బౌండ్స్ కూడా కొంటే వాళ్లకు డబ్బులు రావచ్చు అంటే ఎస్ఎల్ఆర్లో ఉన్న డబ్బులు డెడ్ ఎసెట్ కాదు మీకు కొంచెం ఎక్కువ డబ్బులు రావచ్చు ఓకే ఇఫ్ యూ ఇన్వెస్ట్ ప్రాపర్లీ యూ కెన్ ఎర్న్ రిటర్న్స్ ఆన్ వాట్ ద మనీ ఆఫ్ ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్లో ఛాన్సే లేదు ఆర్బీఐకి ఇచ్చేయాల్సిందే ఆర్బీఐకి ఇచ్చేయాల్సిందే దీ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిగార్డ్ టు వాట్ రిజర్వ్ రేషియోస్ ఐ హోప్ యూ గాట్ దిస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు మీ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే